మన్యం ప్రాంతాల్లో సరైన రోడ్ సదుపాయాలు, వంతెన నిర్మాణాలు లేకపోవడంతో గిరిజన వాసులు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలం చిన్న మునకనగెడ్డ గ్రామంలో గత 3 సంవత్సరాల క్రితం చేపట్టిన వంతెన నిర్మాణం ఇప్పటి వరకు పూర్తి కాకపోవడంతో గిరిజన వాసులు వర్షాకాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 2 సంవత్సరాల నుండి వంతెన నిర్మాణం ఆగిపోయింది. దీంతో నిత్యావసర సరుకులకు అత్యవసర సమయంలో హాస్పిటల్కి వెళ్లడానికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అడ్డతీగల మండలం మన్యం గిరిజన ప్రజలు వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మన్యం మండలాలలో ఇటువంటి వంతెన సమస్యలు ఎన్నో ఉన్నాయని వాటన్నిటినీ పూర్తి చేయాలని కోరారు. బిడ్జ మొదలుపెట్టి 3 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పటి వరకు మాకంటూ ఇది ఇంతవరకు వేసారండి. ఇంకా మాకు బయట ఊరు అదే దానిపాలెం వెళ్ళాలండి. మేము రేషన్ గట్ట తీసుకోవాలంటే మొన్నటి వరకు ఎండాకాలం కాబట్టి కాలువలు పడి వచ్చిందండి వెహికల్. ఇప్పుడైతే రావడానికి అవ్వదు. మేము దానిపాలెం వెళ్ళాల్సి ఉంటుందండి. ఇబ్బంది పరిస్థితుల్లో మేము వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కొంచెం వర్షాలకి ఇది వచ్చిందండి. ఇంకెక్కువ వర్షాలు ఉంటే ఎక్కువ ముంచుకొస్తుందండి. మాకు సేలోకి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా పిహెచ్కి హాస్పిటల్కి దుప్పులపాలెం వెళ్ళాలన్నా ఈ వాగు దాటి వెళ్ళాలండి. గ్రామస్తులం అంతా మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇప్పుడున్న ప్రభుత్వం వారు మా కోసం ఏదన్నా మా అందు దయించి చిన్న గడ్డ ప్రజలని గుర్తించి మాకు ఏదైనా సహాయం చేస్తారని కోరుకుంటున్నామండి. ఇదే సార్ మా ఊరి, ఊరి మాది, ఈ చేని మాది, ఇది కట్టు. మేము చేనికి రావాలన్నా ఇక్కడే. మేము తుప్పలకు వచ్చే టైంకి మా ఏడబడిసి వచ్చేటప్పుడు అలా మనమరాలు కూడా ఈ కాలువ అక్కడ పోయింది సార్. మాకు ఈ కట్టు గురించి చాలా బాధగా ఉన్నది. ప్రతి దానికి మేము అవతలకి వెళ్ళాలి. మా చేనులు అక్కడే, మాకు సంతలు అక్కడే, మా కొట్టీలు అక్కడే. కనీసం అన్నిటికీ మేము ఉప్పు గడ్డు లేకపోయినా మేము అవతలకి వెళ్ళాలి సార్. ఈ మా చేనులు ఇక్కడే ఉన్నాయి. మరి మరి ఈ కట్టుకు మరి ఏమైనా చేస్తారో, మరి ఏం చేస్తారో, మరి మేము ఇన్ని చేసాం సార్. మరి మరి బాధలు అర్థం చేసుకొని ప్రతి ఏమైనా చేస్తారో ఏం చేస్తారో, కానీ మేము ఇంత నష్టపోతున్నాం. అడుగులు పట్టేస్తున్నాయి. ఈ వర్షాకాలం నిండా మేము తుప్పలకు వెళ్ళలేకపోతున్నాం. మరి ఏం చేస్తారో ఏం లేదో మరి ఇంతకే సార్. ఏరు అడ్డండి. మరి ఒక బజ ఇద్దాం మాకు కొట్టుకెళ్ళి ఏమైనా ఇచ్చాలు తెచ్చుకున్నప్పుడు మాకు దారి లేదండి. మరి పెద్ద వాగు వస్తుంది ఇక్కడికి. మరి ఇలాగా ఇది ఆగిపోయి ఒక 3 సంవత్సరాలు అవుతుంది. మరి ఏమైనా దయచేసి మరి కట్టు ఏమైనా పూర్తి చేస్తారని మేము కోరుకుంటున్నాం.